మహారాజకీయం ట్విస్టులపై ట్విస్టులతో కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ను నవంబర్ 23న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే ఆదివారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సస్పెన్స్ ను కొనసాగించింది. గవర్నర్, సీఎం ఫడ్నవిస్ మధ్య సాగిన లేఖ వివరాల్ని ఇవాళ సుప్రీంకోర్టు తన ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి ఫడ్నవిస్ కు ఎలాంటి లెటర్ రాశారు? తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్ కు ఫడ్నవిస్ లేఖలో ఏమని పేర్కొన్నారో పరిశీలించిన తర్వాత గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమో కాదో ఇవాళ సుప్రీం తేల్చనుంది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.